రైతులు కల్పించాలని, అలాగే ఇప్పుడు దాదాపు నాలుగు నెలల నుండి బియ్యం సేకరణను నిలిపివేయడం జరిగింది. దాని విషయంగా మా ధాన్యం అంతా ఆరుబయటనే ఉన్నది, బిల్లులో బయటనే ఉన్నది. ఇప్పటి వరకు ఇలాంటి మొలకెత్తిన ధాన్యంతో జిల్లా మొత్తం మీద దాదాపు 50 నుంచి 80 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. ఇలాంటి ధాన్యంని ఎఫ్సిఐకి బియ్యం ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ అనడంతో ఎలాంటి క్వాలిటీ బియ్యము వెళ్ళడం లేదు. ఇప్పటి వరకు సంవత్సరం నుండి గత నవంబర్లో ఇచ్చిన ధాన్యం ఇప్పటివరకు కూడా బిల్లులాగానే ఉన్నది. అట్లాంటి ధాన్యంతో క్వాలిటీ అయిన బియ్యము, ఎఫ్సిఐ క్వాలిటీ బియ్యం వెళ్ళాలంటే వెళ్ళడం లేదు. ఈ బియ్యంని సేకరించడం వల్ల ఇప్పుడు మిల్లర్లకు తీవ్ర నష్టం ఉన్నది. కాబట్టి ఇప్పటివరకు ఈ ధాన్యము దాలు తప్ప, అలాగే ఈ తడిచిన ధాన్యం మొలకలతోని తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది రైస్ మిల్ వ్యవస్థ. ఇట్లాంటి రైస్ మిల్ వ్యవస్థను ప్రభుత్వమే కానీ నాయకులే కానీ అందరూ కొద్దిగా ఆలోచించి, పెద్ద మనసుతో ఆలోచించి
న్యాయం చేకూర్చించాలని మేము మీ మీ ద్వారా సమూహంగా విన్నవిస్తున్నాం. ఈరోజు మా రైస్ మిల్లర్లు అందరం కలిసి మా యొక్క మిల్లుల ధాన్యం మొత్తం గడిచింది, దానికి మొత్తం మొలక లక్షలు కావున అది కరెంటు గారికి ఇద్దామని వచ్చినాము. మా బాధలు నానాతీతంగా ఉంది, ఎందుకంటే రైస్ మిల్లు చిన్నవి, పెద్ద వర్షాల అకాల వర్షాల కాలంతో వచ్చింది. మిగతాది మా సీరెట్ గారు చెప్తారు. జిల్లా రారైస్ మిల్ జిల్లా రైస్ మిల్లు అందరూ రారైస్ బాయిలు రైస్ మిల్లు 140 రైస్ మిల్లు అందరూ కలిసి ఈ మన మన జిల్లాలో 350,000 టన్నుల ధాన్యం ఉన్నది. ఇప్పటివరకు ప్రభుత్వం ఎన్ని నెలల నుంచి ఏం తీసుకుంటలేదు, రెండు ప్రభుత్వాల నుంచి ఏం తీసుకుంటలేదు, ఎఫ్సీఐ లేదు, సివిల్ సప్లై లేదు. 350,000 టన్నులలో 175,000 లోపల ఉన్నది, 175,000 టన్నులు మనకు తడిచినది. ఈ 175,000 టన్నులలో ఒక చారణ మందం అవతల వారు వస్తే మొత్తం మొలకలెత్తినాయి. ప్రభుత్వాన్ని మేము అది కోరేది ఏంటంటే ఈ తడిసిన మొలకెత్తిన ధాన్యానికి ప్రభుత్వమే మాకు ఏమైనా సహకారం చేయాలే. ఇది ప్రకృతి వైపరీత్యము, వర్షాలు పడ్డాయి అనుకున్న వర్షాలు ఎన్నడూ కూడా వందేళ్ల కింద లేని వర్షాలు పడ్డాయి. మాకు కూడా ఈ వర్షాలు పడ్డాయని తెలిస్తే మేము కూడా ధాన్యం తీసుకోకపోదాము. గవర్నమెంట్ కూడా మాకు ఇవ్వకపోతుండే అన్ని మిల్లలు అన్ని అధికారులకు తెలుసు, ముఖ్యమంత్రి గారు తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా తడిసిన ధాన్యం ఏమైతే తెలుసు. ఇప్పటికీ వర్షాలు పడి 15 రోజులైంది, ఇప్పటి వరకు కూడా మనకు నిర్ణయం ఏమి వస్తలేదు. తడిసిన ధాన్యం 3 రోజులలో తెల్లబడుతుంది, నల్లబడుతుంది, ఎర్రబడుతుంది, మళ్ళీ 3 రోజులు అయితే నల్లబడుతుంది, 6 నాడు 12 నాడు అవతరమా రోజులు అవుతుంది. మా రాష్ట్ర కార్యవర్గం కూడా దాని గురించి తీవ్ర ప్రయత్నాలు చెప్తున్నారు. దానికి ఏదో ఒక నిర్ణయం చేస్తాను కానీ 15 రోజులు చదివలేదు. మా అందరి బాధ ఏంటంటే పరిశ్రమ మొలకెత్తిన ధాన్యాన్ని కనీసం ఒక్కొక్క మిల్లులా నీళ్ళలో 400 వరకు తెచ్చుకున్నారు. 400 వరకు 2 కోట్ల రూపాయల వరకు 20% మొత్తం మొలకెత్తినవి డ్యామేజ్ అయినాయి. అంటే 2 కోట్ల రూపాయలు అని మిల్లా ముద్ద కూడా 2 కోట్లు రావు, ఘోరమైన పరిస్థితి మీద ప్రభుత్వం స్పందించి మొలకెత్తిన ధాన్యం బంధం మాకు రాయితీలు ఇవ్వాలి. ఈ 67% బియ్యం మన మిల్లర్లు ఎవరు ఇవ్వలేరు, దాన్ని కొంచెం తగ్గించాలి. ఈ తడిసిన ధాన్యం కూడా తెల్లటి బియ్యం వచ్చేది, బియ్యం తెల్లటి వాళ్ళ నాణ్యత ప్రకారం బియ్యం వెళ్ళాయి, ఏవి కూడా వెళ్ళాయి. దాన్ని కూడా కొంచెం సరళింపులు చేయాలి. ప్రభుత్వం కూడా అందరినీ ఆదుకున్నట్టు మమ్మల్ని కూడా ఆదుకోవాలని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి అని తర్వాత ఇంకొకటి ఏంటి అంటే గౌరవ మంత్రి నగరులు గమల క్రమలకలు గారు ఎత్తులు మేము దేశానికి ధాన్యం రబ్బిదాన్ని మేము దించుకోము. 67% బియ్యం మనం రారేసి ఇవ్వలేము, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే రారే జరుగుతున్నది అని చెప్పని అన్నప్పుడు ఆయన ఏం చేసింది, గమల కమలాకర్ గారు అందరి జిల్లా అధికారులు జిల్లా అధ్యక్షులు అందరికీ విలిపించి సంతాయించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరిని నష్టం చేయరు, మా మాట ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు నష్టం చేయరు, ఖచ్చితంగా మీకు లాభం నష్టం మీకు నష్టం జరగదు, మీ మెడ మీద కత్తి పెట్టాము, మీ మిల్లుల అవసరం అమ్మాయి అవసరం, మీ ఇల్లుల అవసరం అమ్మాయి అవసరం లేదు, మీరు మీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పినారు ఆ నా మాట అయితే మీరు ధాన్యం దించుకోమంటే మా అధ్యక్షులు చెప్తే మేము దించుకున్నాము. ఇవాళ మా పరిస్థితి మిల్లులు అమ్మే పరిస్థితి ఘోరమైన పరిస్థితి, ఇవాళ మీ అందరికీ తెలుసు, పత్రికమ్మకులో తెలుసు, అందరికీ ధాన్యం బయటనే రోడ్డు మీదనే కనబడుతున్నది, మిల్లులలో రోడ్డు మీద పోతే కనబడుతున్నది, ఘోరమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకున్నట్టు రైస్ మిల్లులను కూడా ఆదుకోవాలి. ఇది 67% బియ్యం రారేసి మిల్లు బయట బియ్యం రారేసి కానీ 67% బియ్యం ఎట్టి పరిస్థితులు వెళ్ళి దాన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేయాలి. ఈ తడిసిన ధాన్యాన్ని మొలకెత్తిన ధాన్యాన్ని మాత్రం ప్రభుత్వమే భరించాలి. ఇది మా యొక్క విజ్ఞాపన. దయచేసి ప్రభుత్వం కూడా తక్షణం స్పందించాలి. ఎంత లేట్ అయితే అంత ధాన్యం గవర్నమెంట్కైనా నష్టం, లేకపోతే మా రైస్ మిల్లలకైనా నష్టం. ఈ నష్టాన్ని భరించే శక్తి రారేసి మిల్లల దగ్గర ఎవరి దగ్గర లేదు, ఒక్కొక్క మిల్లమ్మతో కూడా మా ముట్టది. ఈ విషయం మన మా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుసు, గౌరవ మంత్రి వారు తెలుసు. మీరు మిల్లమ్మ అవసరం లేదు, జాగాలమ్మ అవసరం లేదు, ఇల్లమ్మ అవసరం లేదు, మేము చూసుకుంటామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చిండ్రు. హామీ ఇస్తేనే మేము ధాన్యం తెచ్చుకున్నాం, కాకపోతే మరి ఇప్పటివరకు ఎందుకు స్పందిస్తలేదో మాకు అర్థమవుతలేదు. ఆ నిర్ణయం ఏందో మరి వేరే కారణాలు అని అంటున్నారు. ఏ కారణమైనా ధాన్యం తక్షణమే మా దగ్గర తీసుకోవాలి. తక్షణ మురకెత్తే ధాన్యానికి మాకు ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం కింద వరద బాధితులకు ఎట్టిస్తారో, రైతుల కదా ప్రమాదం ఏమైనా పంట నష్టం కింద ఎట్టిస్తారో, ఆ పంట నష్టం కింద ఎట్టిస్తే మమ్మల్ని కూడా ఆ విధంగా ఆదుకోవాలని పత్రికాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ని అందరినీ మేము వేడుకుంటున్నాం.